రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా అందరికీ సుపరిచితమే. కానీ ఆయన వ్యక్తిగత జీవితం ఎంతమందికి తెలుసంటే అది అతి కొద్ది మందికే తెలుసు. అందుకే ఒకసారి రేవంత్ రెడ్డి పర్సనల్ లైఫ్ ఎలా సాగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న అనుమూల నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. వ్యవసాయం నేపథ్యంలో కలిగిన కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డికి తోడబుట్టిన వారిలో 7 సోదరులు 1 సోదరి ఉన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే 10వ తరగతి వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి స్థానికంగా ఉన్న ప్రైవేటు కాలేజీలో ఇంటర్ విద్య పూర్తి చేశారు. డిగ్రీ చదువుల కోసం తొలిసారిగా హైదరాబాద్ ముఖం పట్టారు. దోమలగూడ ఏవీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఏబీవీపీలో చేరి విద్యార్థి నాయకుడిగా చురుకుగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి అక్కడే రాజకీయంగా తొలి అడుగు వేశారు. ఆ తర్వాత సొంతంగా ఒక ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ పర్సనల్ లైఫ్లో బిజీ అయ్యారు. గీతను ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్న రేవంత్ రెడ్డి పాలిటిక్స్లోనే కాదు రియల్ లైఫ్లోనూ తాను అనుకున్నది సాధించడం కోసం దేన్నైనా ఎవరినైనా ఎదిరించే మనస్తత్వం ఉన్న మనిషి అని నిరూపించుకున్నారు. పెళ్లికి ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చిన రేవంత్ రెడ్డి పెళ్లి తర్వాత మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఈసారి టీఆర్ఎస్ పార్టీలో చేరి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2006 మరోసారి మెడ్చిల్ మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ వైఖరిపై విసిగిపోయిన రేవంత్ రెడ్డి ఆ రోజుల్లోనే సొంత పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తూ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అలా తొలిసారిగా ఒక మండల స్థాయి నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంట్లో పడ్డారు. అప్పటికే టీడీపీలో తరలు పండిన నాయకులు ఉన్నప్పటికీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును డీ అంటే డీ కొట్టే ఏకైక మొనగాడిగా రేవంత్ రెడ్డి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే ఆయన చంద్రబాబు కంట్లో పడడానికి కారణమైంది. 2009 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే కొడంగల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథ్ రెడ్డిపై విజయం సాధించారు. చంద్రబాబు ఇచ్చిన చొరవతో తెలంగాణలో టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలకు ధీటుగా సమాధానమిచ్చే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ పొందారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమంతో కలిసి రాలేదు. దీంతో అప్పటి వరకు టీడీపీలో ఒక వెలుగు వెలిగిన అగ్రనేతలంతా తెలంగాణలో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని భావిస్తూ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒంటి కాలిపై లేచే రేవంత్ రెడ్డి ఆ పని చేయలేదు. చాలా కాలం ఓపిక పట్టారు. కానీ ఇంకా టీడీపీలో కొనసాగితే రాజకీయంగా ఎదగడం కష్టమని భావించిన రేవంత్ రెడ్డి ఇక చేసేదేమీ లేని పరిస్థితుల్లో అమరావతి వెళ్లి మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిసి తన మనసులో మాటను చెప్పారు. తాను టీడీపీకి గుడ్ బై చెప్తున్నట్టు సున్నితంగానే విన్నవించుకుని ఆ పార్టీలోంచి బయటకొచ్చేశారు. టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారు అనే ప్రచారం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. చాలామంది టీడీపీ నేతల్లాగే టీఆర్ఎస్ పార్టీలో చేరుతారా లేక సొంతంగా పార్టీ పెట్టి కేసీఆర్పై యుద్ధం కొనసాగిస్తారా లేక టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీలో చేరుతారా ఇవే కాకుండా ఇంకెన్నో సందేహాలు జనం మదిని తొలుస్తుండగా వన్ ఫైన్ డే ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటున్న రోజులవి. కాంగ్రెస్ గెలిపించుకున్న ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ వరుసగా టీఆర్ఎస్ పార్టీలో
కలిపేసుకుంటున్న రోజులవి. అలాంటి సమయంలో కేసీఆర్ పై మళ్ళీ అదే స్థాయిలో అంతే వాక్చతుర్యంతో రెచ్చిపోయి ప్రసంగాలు చేసే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి ఆయన ఒక ఆశాకిరణంలా కనిపించారు. అందుకే రేవంత్ రెడ్డికి అగ్రతాంబూలం ఇస్తూ వచ్చి రావడంతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి గౌరవించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి మునుపటి కంటే మరింత దూకుడుగా రెచ్చిపోయారు. ఒక జాతీయ పార్టీ నాయకుడిగా తన వాగ్దాటికి మరింత పదును పెట్టారు. తన మాటలనే తూటాలుగా మార్చి టీఆర్ఎస్ పార్టీపైకి ఎక్కుపెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మునుపటి జోష్ మళ్లీ కనిపించసాగింది. క్రమక్రమంగా పార్టీ ప్రభావం పెరగసాగింది. నిరాశ నిస్పృహలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపించింది. అలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణమయ్యాడు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం ముగియడంతో కొత్త టీపీసీసీ చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ వేట మొదలెట్టింది. రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్గానే నచ్చని కొంతమంది సీనియర్ నేతలు ఈసారి టీపీసీసీ చీఫ్ పదవినైనా దక్కించుకోవాలని ఆరాటపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు తమరే ఎంపిక చేయబోతున్నట్టుగా ప్రకటనలు కూడా ఇచ్చుకుని హడావుడి చేశారు. రేవంత్ రెడ్డితో పాటు కొమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, విహెచ్ లాంటి నేతలు రేసులో ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మరోసారి రేవంత్ రెడ్డి వాగ్దాటికే ఓటేస్తూ ఆయనకే టీపీసీసీ చీఫ్ పగ్గాలు అప్పజెప్పింది. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా మల్కాజ్గిరి పేరుంది. కొడంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి ఆ తర్వాత మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఒక అసెంబ్లీ స్థానంలోనే గెలవలేని రేవంత్ రెడ్డి లోక్సభ స్థానంలో ఏం గెలుస్తాడని గేల్చేశారు. అది కూడా తాను నాన్ లోకలైన చోట బలమైన లోకల్ ప్రత్యర్థులపై ఎలా విజయం సాధిస్తాడని సూటిపోటి మాటలతో ఆయన ధైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి అందరి నోళ్లు మూయించారు. రెండు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఐదారు పర్యాయాలు అసెంబ్లీకి పార్లమెంటుకి ఎంపికవుతూ వచ్చిన తమకే టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించి భంగపడిన నేతలు బహిరంగంగానే రేవంత్ రెడ్డి ఎంపికపై నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డిపైనే నమ్మకం పెట్టుకుని ముందుకు సాగడం అతడిపై వారికున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది. రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందుపుచ్చుకొని అగ్రస్థాయికి ఎదుగుతారని ఆయన నాయకత్వంలో నడిచే వారి గుండెల్లో బలమైన నమ్మకం నింపడంలో 100% సక్సెస్ అయిన పొలిటికల్ స్టార్ రేవంత్ రెడ్డికి హ్యాపీ బర్త్డే విషెస్ అందిస్తోంది జీ తెలుగు న్యూస్.